హాయ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో గివ్అవే అనేది రన్ అవుతుంది. దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం నార్మల్గా ఆండ్రాయిడ్ మొబైల్ అయితే కనుక అలారం అనేది ఈజీగా సెట్ చేసుకుంటూ ఉంటాం. అలాంటిది మన డెస్క్టాప్ కంప్యూటర్లో కూడా, అంటే విండోస్ కంప్యూటర్ ఉంటుంది కదా, ఈ విండోస్ కంప్యూటర్లో కూడా అలారం అనేది ఎలా సెట్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో అనేది చివరి దాకా చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తుంది గణేష్ టెక్ ఇన్ తెలుగు. నేను చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ మెయిల్కి కానీ మీ డివైజ్కి కానీ నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే కనుక ఇక్కడ కనపడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన సెండ్ మీ నోటిఫికేషన్ చెప్పి సెలెక్ట్ చేసిన తర్వాత సేవ్ అనే బటన్ ప్రెస్ చేయండి. వెబ్సైట్స్ కానీ యాప్స్ కానీ రివ్యూ చేస్తే కనుక వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు ఈజీగా యూస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే కనుక డెస్క్టాప్ మీదకి వచ్చేసాం. ఇప్పుడు మనం క్రోమ్ కావచ్చు, మొజిల్లా ఫైర్ ఫాక్స్, ఏదో ఒక బ్రౌజర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలాంటి సైట్ ఒకటి డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీన్ని క్లిక్ చేస్తే కనుక మీకు ఇలా అనేది ఓపెన్ అవుతుంది సైట్ అనేది. మీరు ఇక్కడ డౌన్లోడ్ ఫర్ ఫ్రీ అలారం క్లాక్ అని చూసారు కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంకో పేజ్కి ఇది రీడైరెక్ట్ అవుతుంది. అయిన తర్వాత మీరు ఇక్కడ డౌన్లోడ్ అని కనపడుతుంది చూసారు కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇది డౌన్లోడ్ అయితే కనుక స్టార్ట్ అయిపోతుంది. మీరు ఈజీగా డౌన్లోడ్ అయితే కనుక చేసుకోవచ్చు. కింద వీడియో అనేది ప్లే అవుతుంది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి ఇలా వచ్చింది. ఓకే, ఇప్పుడు క్లోజ్ చేసేద్దాం ఇది. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు డౌన్లోడ్ చేయడం చూసాం కదా, ఇప్పుడు మనం ఇన్స్టాల్ అనేది అయిపోయింది. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రీ అలారం క్లాక్ అని కనపడుతుంది చూసారు కదా, దీన్ని డబుల్ క్లిక్ చేయండి. ఇదే ఐకాన్ అనమాట మనకి. ఇక్కడ యాడ్ అనేది ఉంటుంది, ఎడిట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు మనం, అలాగే క్లోజ్ కూడా చేసేయచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఒక ప్రీసెట్లో ఒక అలారం అనేది సెట్ అయ్యి ఉంది. మనకు కావాలంటే కనుక ఇంకో అలారం అనేది యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కనుక సింపుల్గా దీన్ని ఎడిట్ అనేది ప్రెస్ చేస్తే కనుక మీరు ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ప్రెస్ చేసి ఎన్నింటికి మోగాలి అనేది టైం అంతా ఇక్కడ సెట్ చేసేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత ఏ రోజులు మోగాలనేది సెట్ చేసుకోండి. తర్వాత మీకు ఏమైనా కావాలంటే కనుక ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది రాసేయండి. రాసిన తర్వాత దీంట్లో కొన్ని సౌండ్స్ అనేవి డిఫాల్ట్గా ఉంటాయన్నమాట. ఇక్కడ అలారం చూడండి, కొన్ని సౌండ్స్ అనేవి డిఫాల్ట్గా ఉంటాయి. మీకు ఇది నచ్చలేదు అనుకోండి, ఈ పక్కన చూసారు కదా, ఈ బ్రౌజ్ అనే ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు మీ సాంగ్స్ ఎక్కడ ఉన్నాయో చూసి వాటిని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది ఈజీగాను. మీకు అది రింగ్ టోన్ కింద మోగుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ మీరు టెస్టింగ్ కావాలంటే శాంపుల్ ఇక్కడ ప్లే చేసి వినొచ్చు అనమాట. ఇప్పుడు ప్లే చేసాం, ఈ బర్డ్స్ అని కనపడుతుంది చూసారు కదా, దీన్ని ప్లే చేస్తే కనుక ప్లే అనేది అవుతుంది అనమాట. నెక్స్ట్ ఈ మ్యూజిక్ ఇవన్నీ మీరు సెట్ చేసుకున్న తర్వాత ఓకే అనేది ప్రెస్ చేస్తే కనుక ఆ టైంకి ఆటోమేటిక్గా అలారం అనేది మోగుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకా ఫైల్స్ అనేవి ఉంది, సేమ్ ఏమి ఉండదు, దీన్ని సింపుల్గా యాడ్ చేసుకునేవి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. అంతకుమించి ఇంకేముండదు. లాంగ్వేజ్ కావచ్చు, మీరు లాంగ్వేజ్ కావాలంటే కనుక లాంగ్వేజెస్ అనేవి మార్చుకోవచ్చు. ఇందులో అయితే కనుక తెలుగు అయితే కనుక ఉండదు, ఓన్లీ ఇంగ్లీష్ వరకు ఉంది, మిగిలిన ఇతర లాంగ్వేజ్లు అనేవి ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇలాగ మీరు ఈజీగా అలారం అనేది సెట్ చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో అనేది మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఈ వీడియోలు ఇంతే. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వీడియో.